Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Mandali Sakshiga, TDP lo bayatapadina asammati. Chandrababuku, KE Prabhakar, Jalak. Sasana Mandali Sakshiga, Telugudesam Party Sabhyulo, Vibhedalu, Bahirgatamayayi. Ippatike, iddaru Sasana Mandali Sabhyulu, Rajinama Chesaru. తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా కొనసాగుతోన్న కేఈ ప్రభాకర్ వైఖరి లాబీల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేపట్టిన ఆందోళనలు నిరసన ప్రదర్శనలకు ఆయన దూరంగా ఉన్నారు. తోటి టీడీపీ ఎమ్మెల్సీలతోనూ ఆయన కలిబిడిగా లేరు, అంటి ముట్టనట్లుగా కనిపించారు. శాసన మండలిలో తన వైఖరి ఏంటనేది ఆయన స్పష్టం చేశారు. పార్టీ సభ్యులు నిర్వహించే ఎలాంటి కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనకపోవచ్చునని తెలుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి ముందు, ఆ తర్వాత తమ నిరసనలను టీడీపీ సభ్యులు కొనసాగించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే వారంతా వాకౌట్ చేశారు. బీసీలను అణచివేస్తోందనే కారణంతో ఉభయ సభల నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మాత్రం సభ లోపలే ఉండిపోయారు. తోటి సభ్యులతో కలిసి ఆయన వాకౌట్ చేయలేదు, సభలోనే కూర్చుండిపోయి కనిపించారు. తమతో పాటు రావాలంటూ తోటి సభ్యులు పిలిచినప్పటికీ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు కేఈ ప్రభాకర్. ఉభయ సభలు ప్రారంభం కావడానికి ముందు కూడా నారా లోకేష్ నేతృత్వంలో పార్టీ సభ్యులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాల్లో కేఈ ప్రభాకర్ పాల్గొనలేదు. కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి స్వయాన సోదరుడు కేఈ ప్రభాకర్. టీడీపీ ఆరంభం నుంచి ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. 3 నెలల క్రిందట ఆయన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, దానిని అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదంటూ కేఈ ప్రభాకర్ రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల కేటాయింపులో టీడీపీ నాయకులు ద్వంద్వ నీతిని అనుసరిస్తున్నారంటూ అప్పట్లో ఏకంగా చంద్రబాబును టార్గెట్గా చేస్తూ కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పార్టీ జెండాలను మోస్తోన్న తన అనుచరులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను బుజ్జగించడానికి చంద్రబాబు గాని నారా లోకేష్ గాని పెద్దగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. పార్టీని వీడడానికే సిద్ధమయ్యారు. వైసీపీ నుంచి ఆహ్వానం అందితే చేరడానికి రెడీగా ఉన్నారనేది కర్నూలు జిల్లా టాక్.